ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రెండేళ్ల పాలనా తీరు చూస్తూ ఉంటే త్వరలో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే బోర్డు తగిలించినట్టు కనిపిస్తా ఉంది. చింతామణి డ్రామాలో భవానీశంకర్ పాపులర్ పద్యం జ్ఞాపకానికి వస్తా ఉంది. తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోసిళ్లతో తెచ్చి పోసినాను అని మొత్తం అంతా అయిపోయిన తర్వాత భవానీశంకర్ చింతామణితో ఆ పద్యం చెప్తాడు, ఆ పాపులర్ పద్యం అది జ్ఞాపకానికి వస్తా ఉంది. ప్రభుత్వ ఆస్తులు అమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగిస్తారట. దీనికోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ప్రభుత్వ ఆస్తులు అమ్ముతాదట. దానికి మొట్టమొదట ఎంపిక చేసిన నగరం విశాఖపట్నం. విశాఖపట్నం అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం కాబట్టి అక్కడ ప్రభుత్వ ఆస్తులకు డబ్బులు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో ముందు విశాఖ నగరంతో ప్రారంభించారు. విశాఖ నగరములో కలెక్టర్ కార్యాలయము, రెండు తహసీల్దార్ కార్యాలయాలు, మిగతా 12 ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాలను ముందు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కట్టబెడతారట. ఈ కార్పొరేషన్ బ్యాంకులకు ఈ ఆస్తులను తలకట్టు పెడుతుందట. బ్యాంకుల నుండి 1600 కోట్ల రుణం తెస్తుందట. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగిస్తారట. ఈ విధంగా విశాఖ నగరంతో ప్రారంభించి రిటైల్ గా ఆ జిల్లాలో కొన్ని, ఆ జిల్లాలో కొన్ని, ఆ జిల్లాలో కొన్ని అమ్మేస్తారట. తర్వాత ఓవరాల్ గా హోల్సేల్ గా ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి పెడతారు. 1967లోనే స్వర్గీయ తరిమల నాగిరెడ్డి గారు ఒక పుస్తకం రాశారు, తాకట్టులో భారతదేశం అని. ఇప్పుడు జగనన్న పాలనలో తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అని పుస్తకం రాయాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఒకవైపు ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, మరొక వైపు విపరీతమైన అప్పులు తేవడం. 58 సంవత్సరాల్లో 1956 నుంచి 2014 వరకు నీలం సంజీవరెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 15 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో 100 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రత్యక్షంగా 1,29,615 కోట్ల రూపాయలు అప్పు చేసింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా 100 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు అట్టే ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 36.46% అయింది. ఇది దేశంలోనే అత్యధికం. ఇది కాక ధరలు పెంచడం, పన్నులు వాయించడం, పోనీ ఎంత చేసేమైనా సంక్షేమమైనా చేసిందంటే అమ్మ ఒడి తదితర పథకాల ద్వారా ప్రజలకిచ్చిన డబ్బు నాన్న బుడ్డి ద్వారా అంతకు రెండింతలు లాగుతాము. కాబట్టి ఓవరాల్ గా అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, సంక్షేమంలో సంక్షేమం, ఇది ఓవరాల్ గా రెండేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఇప్పటికే నా ప్రజలు అప్రమత్తం కావాలి, మేల్కోవాలి అని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.